Hello, hi friends, welcome to my channel SudhaniL Vlogs. Andariki good evening andi. So ipudaithe malli oka manaku oka bad news ani cheppukochu. Mari manam corona ni chustunnamu, black fungus ayipindi, white fungus vachindi, ippudu yellow fungus kuda vachesindantandi. Mari aa yellow fungus enti, dan vivaralu e vidhanga unnai, mari dan lakshanalu e vidhanga untai, mari daniki treatment unda leda, mari aa yellow fungus case ekkada bayatapadindi, aa vivaralanni manam telusukundamu. Danikanna mundu meelu evaraina first time na channel ni chustunnatlayite ganaka please like cheyandi, share cheyandi, subscribe cheyandi and support cheyandi. Ilanti enno manchi vishayalu nenu meeku share chestu untanu. So friends, ippudaithe manamu yellow fungus case okati kanugunnaru mana Bharatadeshamlo. Mari ippudaithe corona mahamari nunchi bayatapadakamunde black fungus vachesindi. Recent ga black fungus vachesi mana Telugu rashtrallo మంచిర్యాలకు చెందినటువంటి డిస్టిక్ లో ఒక టీచర్ అయితే బ్లాక్ ఫంగస్ ద్వారా మృతి చెందారు. సో మనందరికీ తెలిసిందే ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వం అయితే ఈ బ్లాక్ ఫంగస్ గురించి చాలా అప్రమత్తం చేసేసింది. ఆ విధంగానే వైట్ ఫంగస్ కూడా ఒక 4 కేసులు అయితే బయటపడ్డాయి. దాని గురించి కూడా నేను వీడియో చేశాను, చూడనట్లయితే గనక ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు మరి కొత్తగా yellow fungus కేసు అయితే ఒకటి బయటపడింది అన్నమాట. మరి ఆ కేసు వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాజియాబాద్ లో ఈ కేసు అయితే బయటపడింది. మరి ఈ కేసు అయితే ఇప్పుడు ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ దీన్ని చూస్తున్నారనమాట. ఆయన ఆధ్వర్యంలో ఒక yellow fungus కేసు అయితే ఆయన ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ జరుగుతుంది. మరి దాని ఈ yellow fungus అయితే బ్లాక్ అండ్ వైట్ ఫంగస్ కన్నా కూడా ప్రమాదకరంగా ఉంటుందని వాళ్ళు తెలియజేస్తున్నారు. సో మరి ఆ ఈ yellow fungus లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే బాగా మత్తుగా ఉండడము, అంటే నిద్రమత్తు ఎక్కువగా ఉండడము, చేతగాకపోవడము, సోమర్తనంగా ఉండడము, తర్వాత ఆకలి మందగించడము, తర్వాత బరువు తొందరగా తగ్గిపోతుంటారనమాట. సో బరువు తొందరగా తగ్గిపోతారు, ఈ లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. సాధారణంగా ఈ లక్షణాలు ఉన్నప్పుడైతే మనకు మామూలుగానే నీరసమో బాగాలేదో అనుకుంటూ ఉంటాము, బట్ ఇది కూడా yellow fungus అయి ఉండొచ్చని డాక్టర్స్ అయితే తెలియజేస్తున్నారు. సో మరి ఈ yellow fungus లక్షణాలు ఇవి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటాయి. మరి yellow fungus లక్షణాలు తీవ్ర స్థాయి వెళ్ళినప్పుడు అయితే గనక కళ్ళు లోపలికి వెళ్ళిపోవడము, బాగా ఒంట్లో చేత కాకపోవడము, ఒంట్లో అవయవాలు పనిచేయకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఒకవేళ షుగర్ పేషెంట్స్ అయితే గనక వాళ్ళకి కంటిన్యూస్ గా చీము కారడము, గాయం మానిపోకపోవడము, ఎన్ని రోజులైనా గాయము మానిపోకుండా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సీవియర్ స్టేజ్ లో ఉంటుందని మరి వైద్యులు అయితే తెలియజేస్తున్నారనమాట. దీనికైతే ట్రీట్మెంట్ ఉందండి, బట్ దీన్ని త్వరగా గుర్తించడమే మనకు ఇంపార్టెంట్ అనమాట. మరి ఈ yellow fungus ఎందుకు వస్తుంది అని అంటే పరిసరాల పరిశుభ్రత లేకపోవడమే, అంటే మన చుట్టుపక్కల ఎక్కువగా పరిశుభ్రత లేకపోవడము, తర్వాత మురికిగా ఉండడము, లేదా ఎక్కువ తేమ లేదా వాటరీగా ఉండడమే కారణమని డాక్టర్స్ అయితే తెలియజేస్తున్నారనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కరోనా కాలంలో మనము కరోనా, బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, yellow fungus ఇలా ఏమి చూసినా కూడా అన్నీ మన చుట్టూ డేంజర్సే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాలు మనం తెలుసుకొని ఉంటే అప్రమత్తంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.